నమస్తే మాస్టర్. మన గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షిపిత మహాపత్రిజి గారికి పత్రిమల మేడం కానంత పరిశ్రాష్టంగా పాదాభివందనములు. అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందామండి. మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన ప్రణహిత మేడం కు, మరి మన డివైన్ ఫెమినిన్ సంఘ మాస్టర్స్ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మనం 20వ రోజుకి వచ్చేస్తున్నామండి. ఇంకా లాస్ట్ 1-2 రోజుల్లో ఉన్నాం మనము ఈ ఆర్కేంజల్స్ లోన. మరి నిన్న ఆర్కేంజల్ మరి ఎక్స్పైర్ డేట్ గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు 7 ఏంజల్స్ గురించి, ఆర్కేంజల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మనకు ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతమైన ఒక భోజనంలా మనకు అందిస్తున్నారు జ్ఞానాన్ని. మరి ఈ రోజు కూడా మనకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందివ్వడానికని మరి కాటం మురళీమోహన్ గారు వచ్చారండి. సార్ని కూడా ఇన్వైట్ చేసుకుందాము. వెల్కమ్ టు యూ సార్, ఓవర్ టు యూ సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ కూడా, అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్న గురువులందరికీ కూడా శతకోటి వందనాలు. నమస్కారం మాస్టర్స్ అందరు కూడా. ప్రతిరోజు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అద్భుతమైన సమయంలో మీరు తీసుకోవడం జరుగుతుంది. మీ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు 7 ఆర్కేంజల్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా 7 ఆర్కేంజల్స్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఈ యొక్క 19 రోజుల్లో చెప్పుకున్న ఆర్కేంజల్స్ లో ముఖ్యమైన వాళ్ళు ఈ యొక్క 7 ఆర్కేంజల్స్ అన్నమాట. సో వీళ్ళ గురించి మరొకసారి గుర్తు చేసుకుంటే మీ యొక్క ఫోకస్ ఉంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను వీళ్ళ గురించి. వీళ్ళంతా ఏంజల్ స్థాయి నుంచి ఆర్కేంజల్ స్థాయికి వెళ్ళిన వాళ్ళే అందరు కూడా. అందరు ఆర్కేంజల్స్ అట్లా వెళ్ళిన వాళ్ళే. స్వర్గానికి ఫస్ట్ వెళ్ళిన ఆర్కేంజల్స్ ఎవరు అంటే ఈ యొక్క 7 ఆర్కేంజల్స్ స్వర్గానికి వెళ్ళడం జరిగింది. సో అందువలన వీళ్ళని యొక్క ఈ స్వర్గం యొక్క 7 యువరాజులు అని కూడా చెప్తా ఉంటారు. సో స్వర్గానికి సంబంధించి 7 రక్షకులు అని చెప్తా ఉంటారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ అంతా కూడా భగవంతుని యొక్క క్వాలిటీయా వీళ్ళ విధంగా బయటికి కనపడతా ఉంటుంది అనమాట. అట్లా ఈ 7 ఆర్కేంజల్స్ అనేది చాలా ఫేమస్. ఈ వర్డ్ అనేది 7 ఆర్కేంజల్స్ అనేవాళ్ళు, ఈ 7 కూడా చాలా ఫేమస్. 7 కూడా ఎలాగ మనం చెప్పుకున్న ఆర్కేంజల్స్ అంటే వాళ్ళకి సమూహపు ఏంజల్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క నిర్దిష్టమైన వర్క్ చేస్తారు. ఆ నిర్దిష్టమైన వర్క్స్ కి సంబంధించి నిర్దిష్టమైన ఏంజల్స్ ఉంటారో ఆ ఏంజల్స్ ద్వారా ఆయా పని ఎవరైతే అంటే ఆ నిర్దిష్టమైన వర్క్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఆ ఏంజల్స్ ని కన్సల్ట్ చేస్తారో దానికి సంబంధించి ఆ ఏంజల్స్ ద్వారా, ఆర్కేంజల్ ద్వారా ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఆ యొక్క 7 ఆర్కేంజల్స్ ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. తర్వాత మనం చెప్పుకుంటే ఫస్ట్ మనం ఆర్కేంజల్ మైకేల్ ని మనం చెప్పుకుంటాం. అందరికన్నా మైకేల్ చాలా పెద్ద వ్యక్తి, పెద్దవాళ్ళు అని చెప్తారు. ఆర్కేంజల్ మైకేల్ ఏమో చాలా శక్తివంతమైన వారు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఆయన. ఇంకా చెప్పాలంటే అసలు ఆర్కేంజల్స్ లో ఫస్ట్ చెప్పేది ఫస్ట్ ఆర్కేంజల్ మైకేల్ నే మనం ప్రస్తావించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆయన ఒక యుద్ధాన్ని చేసే ఒక రక్షకుడు అనొచ్చు, యుద్ధ నైపుణ్యాలు ఎన్నో తెలిసిన వాళ్ళు అని అనొచ్చు. సో ఆయన నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బాగా మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట. సో ఎలాంటి విషయంలోనైనా రక్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా నెగిటివ్ విషయాల పట్ల మనల్ని చాలా అద్భుతంగా రక్షించగలుగుతారు. మనలో ఉన్న భయాలన్నీ తొలగించగలుగుతూ ఉంటారు. మనల్ని ముందుకి నడిపించడానికి చాలా చాలా సహాయం చేస్తూ ఉంటారనమాట. సో ఆర్కేంజల్ మైకేల్, సో ఆయన ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. సో ఆయన ద్వారా ధైర్యాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది చాలా మంది భౌతికంగా ఉన్నవాడు. తర్వాత సెకండ్ ఏమో ఆర్కేంజల్ రఫేల్. ఆర్కేంజల్ రఫేల్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆయన హీలింగ్ సంబంధించిన మాస్టర్. ఆయన మనకి ఎలాంటి హీలింగ్ కావాల్సి వచ్చినా మనకి మనకి ఆలోచిస్తే కొంతమంది సివియర్ హీలింగ్ కావచ్చు, కొంతమంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో అలాంటి వాటికి సంబంధించి హీలింగ్ సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ని ఆర్కేంజల్ రఫేల్ ద్వారా మనం హీలింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఆర్కేంజల్ గాబ్రియల్. ఆర్కేంజల్ గాబ్రియల్ గురించి మనం తెలుసుకుంటే ఆయన ముఖ్యంగా రైటర్స్ కి, ఎవరైతే కొత్త విషయాల్ని క్రియేట్ చేసి రాయాలనుకుంటున్నారు అలాంటి రైటర్స్ కానీ, విద్యార్థులకి బోధన చేయటంలో సహాయపడే టీచర్స్ కి కావచ్చు, లేకపోతే కొంత విషయాల్ని సంగ్రహిస్తూ అవి రిపోర్ట్స్ గా రాయాల్సిన వచ్చిన వాళ్ళకి అలా రిపోర్ట్స్ కి కానీ, లేదంటే పిల్లల్ని ఎట్లా పెంచాలి, వాళ్ళ యొక్క సంరక్షణ ఏమిటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడే పేరెంట్స్ కి ఉపయోగపడతా ఉంటారు. నెక్స్ట్ ఒక బిడ్డని ఎట్లా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ బిడ్డ యొక్క సంరక్షణ గురించి ఆలోచించడానికి హెల్ప్ చేస్తారు. ఒక బిడ్డని ఎవరినైనా మనం అడాప్ట్ చేసుకోవడానికి కూడా మనకి సరైన వేలో ఆయన చూపడం జరుగుతూ ఉంటుంది ఆర్కేంజల్ గాబ్రియల్. తర్వాత ఆర్కేంజల్ జోఫియల్ గురించి మనం మాట్లాడితే ఫోర్త్ వన్. సో ఈయన మనకి స్టూడెంట్ కి సంబంధించిన మెమొరీ పవర్ ని ఇంప్రూవ్ చేయడం కావచ్చు,
మన జీవితంలో ఉన్న ప్రతి సందర్భాన్ని కూడా అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడతా ఉంటది. మంచి మంచి కొత్త ఐడియాస్ ని ఇస్తూ మన యొక్క ఆలోచన ప్యాటర్న్ ఏదైతే ఉందో అవి ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉన్నతంగా ఉంచడానికి హెల్ప్ అవుతా ఉంటది. తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్ మార్చడానికి ఆర్కేంజల్ జోఫియల్ మనకి హెల్ప్ చేస్తారు. తర్వాత ఫిఫ్త్ ఆర్కేంజల్ వచ్చేసి ఆర్కేంజల్ ఏరియల్. సో ఆర్కేంజల్ ఏరియల్ మనకి నేచర్ కి సంబంధించి హెల్ప్ చేస్తూ ఉంటారు, వాతావరణానికి సంబంధించి, నెక్స్ట్ జంతువులకు సంబంధించి ఏమైనా సహాయం కావాల్సి వచ్చినా దానికోసం హెల్ప్ చేస్తారు, నెక్స్ట్ ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తారు. తర్వాత భౌతికమైన నీడ్స్ ఏదైతే ఉన్నాయో భౌతికమైనవన్నీ కూడా అవసరాలన్నిటికీ కూడా ఆర్కేంజల్ ఏరియల్ మనకు బాగా హెల్ప్ చేస్తారు. తర్వాత ఆర్కేంజల్ జడ్కియల్ అంటారు. సో ఈయన మనకి హెల్ప్ చేసేది ఏంటి అంటే సైకలాజికల్ గా మన మానసికమైన స్థితుల్ని చక్కని వేలో ఉంచడానికి హెల్ప్ చేస్తారు. తర్వాత మన గత జన్మలకి సంబంధించి కావచ్చు, గతానికి సంబంధించిన కావచ్చు, అలాంటి మర్చిపోలేని హింసాత్మ వాతావరణం కలిగిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని హీల్ చేయడానికి ఈయన బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. పైగా మనల్ని మనం క్షమించడానికి మరియు మనం ఎదుటి వాళ్ళని క్షమించి మన జీవనాన్ని హ్యాపీగా ముందుకు నడిపించి వెళ్ళడానికి మనకి ఈయన చక్కగా హెల్ప్ చేస్తారు. తర్వాత మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మన భూమి మీదకి దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, సో దాని ద్వారా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి కావాల్సిన శక్తిని ఇన్ఫర్మేషన్ ఎట్లా నేను గ్యాదర్ చేసుకోవాలి, అలాంటి విషయంలో ఆయన ఆర్కేంజల్ జెడ్కేల్ హెల్ప్ చేస్తారు. తర్వాత సెవెంత్ ఆర్కేంజల్ వచ్చేసి ఆర్కేంజల్ చామియల్ అని చెప్తారు. మన రిలేషన్షిప్ సంబంధించి చక్కగా ఉండడానికి, ప్రేమతత్వము మన జీవితంలో రావడానికి, మన జీవితంలో ప్రశాంతత ఉండడానికి, ఆతృతిని తగ్గించడానికి, ఇలాంటి విషయాల పట్ల ఈ యొక్క ఆర్కేంజల్ చామియల్ మనకి బాగా హెల్ప్ చేస్తారు. సో మోస్ట్లీ వీళ్ళందరి గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. సో వీళ్ళ గురించి ఇంకా వివరంగా కావాలంటే మీరు ఇంతకుముందు ఏదైతే మనం చెప్పుకున్నాం ఈ యొక్క 19 డేస్ లో వీళ్ళ గురించి చాలా వివరంగా మనం చెప్పడం జరిగింది. సో 7 ఆర్కేంజల్స్ గురించి చెప్పాలి కనుక ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను మీకు. సో ఇప్పుడు అంటే 7 ఆర్కేంజల్స్ గురించి క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్టెన్స్ హీలింగ్ గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇది ఒక కొత్త టెక్నిక్. చాలా మంది ఎదుటి వాళ్ళకి హీలింగ్ ఎనర్జీస్ ని పంపించాలనుకుంటారు. సో దానికంటే ఒక ప్రాసెస్ ఉంది, ప్రొసీజర్ ఉంది, దాన్ని మీకు ప్రాక్టికల్ గా మీ చేత చేయిస్తాను. తద్వారా ఏమవుతుంది అంటే మీరు ఇక్కడి నుంచి హీలింగ్ ఎనర్జీస్ ని ఎదుటి వాళ్ళకి అంటే భూ ప్రపంచం మీద ఎవరికైనా మీరు పంపించవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి కూడా అంటే ఈవెన్ మరణించిన వాళ్ళకి కూడా వాళ్ళ ఆత్మశాంతి కోసం కూడా పంపాలని అంటే కూడా మీరు పంపించవచ్చు. అట్లా అనమాట మోస్ట్లీ ఈ యొక్క భూమి మీద ఈ యొక్క హీలింగ్ ఎనర్జీస్ ని మీరు పంపాలంటే మీకు ఎట్లా మీరు హీలింగ్ చేయాలా, డిస్టెన్స్ హీలింగ్ ఎలా చేయాలనే ప్రొసీజర్ ని ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ప్రాక్టికల్ గా చేయడం ద్వారా ఈ యొక్క ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని 10 నిమిషాల 15 నిమిషాల ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవడం ద్వారా మీరే దాంట్లో మాస్టర్ అయిపోతారు. సో హ్యాపీగా అప్పుడు మీకు ఎవరైనా ఆత్మీయులు అనిపిస్తే వాళ్ళకి ఆ యొక్క ఎనర్జీస్ ని పంపించవచ్చు. సో ఆ ప్రాసెస్ చేద్దాం మాస్టర్స్. చేశాక అప్పుడు ఈ 7 ఆర్కేంజల్స్ తో కలిసి మనం మెడిటేషన్ చేద్దాం. ఓకే మాస్టర్స్, ప్రశాంత స్థితిలో ఉండండి, కళ్ళు 2 మూసుకోండి, పూర్తి ఎరుగుతాం. అద్భుతమైన ప్రాసెస్ కి మనసా వాచ సిద్ధంగా అండి మాస్టర్స్. పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత దీర్ఘ శ్వాసను ముక్కు ద్వారా తీసుకుంటూ నెమ్మదిగా పూర్తిగా లోతైన శ్వాస తీసుకున్న తర్వాత నోటితో నెమ్మదిగా గాలిని అంతా విడిచిపెట్టండి మాస్టర్స్. అలా ఒక 3 సార్లు చేయండి. తద్వారా బాడీ అంతా బాగా రిలాక్సేషన్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది.
మీరెవరికైతే హీలింగ్ ఎనర్జీస్ పంపించాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని ఆస్ట్రల్గా మీ ముందు ఊహించుకోండి. ఒకవేళ మీకే కనుక ఏమైనా హీలింగ్ అవసరం ఉంటే మిమ్మల్ని మీరు కూడా ఆస్ట్రల్గా మీ ముందు ఊహించుకోండి. ఒక 4-5 అడుగుల దూరంలో మీరు కూర్చొని ఇలాగే ధ్యానం చేస్తున్నారు అని ఊహించుకోవచ్చు. లేదు, ఎవరికైతే మీరు హీలింగ్ ఎనర్జీస్ పంపించాలనుకుంటున్నారో వారు మీ ముందు కూర్చొని ఆ యొక్క ధ్యానం చేస్తున్నట్టుగా భావించు. మీ లోపల మీ చుట్టూ ఉన్న ప్రశాంతతను అలా ఫీల్ అవుతూ ఉండండి మాస్టర్స్. ఆర్కేంజల్ రఫేల్ని హృదయపూర్వకంగా ఇన్వైట్ చేస్తూ ఈ ప్రాసెస్ అంతా కూడా చక్కగా చేయండి అని అడగండి మాస్టర్స్. మీ యొక్క రెండు చేతులను విడదీస్తూ నెమ్మదిగా రఫ్ చేసుకోండి మాస్టర్స్. నెమ్మదిగా అంటే స్పర్శను అనుభూతి చెందుతూ నెమ్మదిగా రఫ్ చేసుకోండి. ఆ యొక్క చేతి స్పర్శను కూడా అనుభూతి చెందుతున్నట్టుగా రఫ్ చేసుకోండి. అక్కడ జనిస్తున్న ఎనర్జీని మీరు గమనించాలి. ఇంకా చేతిని ఆ ఒక చేతితో ఒకటి రౌండ్ గా కూడా రఫ్ చేసుకోండి మాస్టర్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చపాతీ పిండి రౌండ్ బాల్స్ చేస్తున్నప్పుడు ఎట్లా అయితే మీరు ఆ మధ్యలో పెట్టి ఎట్లా అయితే మీరు రౌండ్ చేస్తారో అట్లా ఒక చేతిని ఒకరి చేతిని ఇంకొకరి చేయ టచ్ చేస్తూ అలా రౌండ్ అన్నమాట చేస్తూ, ముఖ్యంగా వేళ్ళు కాకుండా ఆ అరచేయ ఏదైతే ఉందో ఆ పామ్ అంటారు అక్కడ ఎనర్జీ జనరేట్ అవుతుంది రౌండ్గా, అది గమనించండి. అలా చేస్తూ ఎనర్జీని జనరేట్ చేయండి మాస్టర్స్. కెమెరా ఆన్ చేసిన వాళ్ళు ఉంటే నేను చూడగలుగుతాను, వాళ్ళకి ఏముంటే కరెక్షన్ చెప్పగలుగుతాను. ఓకే, చేస్తున్నాను, పర్లేదు. విజయలక్ష్మి గారు స్లోగా చేయండి, ఫాస్ట్ టైం వస్తున్నారు. మల్లికార్జున్ గారు రౌండ్ గా తిప్పాలి, అలా కాదు, మీరు చపాతీ పిండి ఎట్లా అయితే తిప్పుతారో
నెమ్మదిగా ఓకే గుడ్ బాగా చేస్తున్నారు అందరూ భారతి గారు మీకు అనిపిస్తే చేయండి లేకపోతే అలా మెడిటేషన్ కనిపించేయండి పర్వాలేదు ఇప్పుడు మీ రెండు అరచేతుల్ని కొంచెం అలా నెమ్మదిగా దూరం చేయండి ఎదురెదురుగానే పెడుతూ దూరం చేయండి అలా నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ ఫామ్ ని మీరు అంటే ఆ ఎనర్జీని సెన్సేషన్ మీరు చేయొచ్చు సెన్స్ చేయొచ్చు ఒకదానికి ఒకటి ఎదురుగా పెడుతూ అలా నెమ్మదిగా పెడుతూ అలా రౌండ్ తిప్పుతూ అలా పెట్టండి దూరం చేయండి అలా రౌండ్ తిప్పుతూ దూరం చేయండి ఆ రౌండ్ తిప్పుతున్న ఆ సెన్సేషన్ లో మీరు మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు ఎస్ నా రెండు చేతుల మధ్య ఎనర్జీ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అట్లా అట్లా మీకు స్లోగా రౌండ్ చుట్టూ అనిపిస్తే చేయండి లేదంటే ఫాస్ట్ గా మీకు అనిపించినా మీకు అక్కడ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్ కొందరు చేతిని దగ్గరికి చేస్తూ మళ్ళీ కొంచెం పెంచుతూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు నెమ్మదిగా చేయండి అట్లా సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ ఎనర్జీని మీరు సెన్స్ చేయగలుగుతారు సో ఆ ఎనర్జీ అంతా కూడా గ్రీన్ కలర్ ఎనర్జీస్ లో ఒక బాల్ రూపంలో ఫామ్ అవుతూ ఉంది దాన్ని అలా గమనించండి హీలింగ్ కోసం మనం ఇక గ్రీన్ కలర్ ఎనర్జీస్ యూజ్ చేస్తాం కనుక మీ రెండు చేతుల మధ్య ఉన్న ఈ అద్భుతమైన హీలింగ్ బాల్ ఆర్కెంజల్ రఫియల్ ని ఇన్వైట్ చేస్తూ దాన్ని మరింత శక్తివంతం చేయమని అడగండి ఆ యొక్క ఎనర్జీ బాల్ లో పూర్తిగా హీలింగ్ ఎనర్జీస్ ని నింపివేయండి ఇది ఎవరికైతే చేరుతుందో వారు పరిపూర్ణంగా హీల్ కావాలి అని చెప్తూ అనుకుంటూ వారు అందిస్తున్న ఆ ఎనర్జీస్ ని పూర్తిగా స్వీకరించండి తద్వారా ఆ యొక్క ఎనర్జీ బాల్ మరింత శక్తివంతం అవుతుంది అలా గమనిస్తూ ఉండండి మీ రెండు చేతుల మధ్య ఎనర్జీ బాల్ మరింత శక్తివంతం అయిపోయింది కంప్లీట్ గా ఎనర్జెటిక్ అయిపోయింది ఇంకా మీ ఆ ఎనర్జీ మీ చేతుల రెండింటిని తోసేస్తుంది అన్న ఫీల్ అనిపించినప్పుడు ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క ఎనర్జీని అలా పంపించేసేయండి సో పంపించేటప్పుడు ఇలా విసిరేస్తూ ఉంటే మీ రెండు చేతులు అలా బ్లెస్సింగ్ స్టేట్ లో అలా మీరు ఉంచేయచ్చు సో అవి అట్లా వెళ్తున్నాయి అని ఆ బాల్ వెళ్తుంది మీరు ఆ చేతిని అలా తోస్తూ ఒక దీవిస్తున్న స్టేట్ లో మీరు ఉన్నారు అని భావించండి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి రీచ్ అయ్యేటప్పటికీ అది వాళ్ళ ఆరా అంతా కూడా
ఎంత సైజు ఉంటుందో అంత పెద్ద బాణలాగా మారి వారి చుట్టూ కూడా అది కవర్ అవుతూ ఆ ఎనర్జీ వాళ్ళ లోపలికి వాళ్ళ బయట అంతా కూడా హీలింగ్ ఎనర్జీస్ ని అందిస్తూ ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఇది రిసీవ్ చేస్తున్నారో వాళ్ళలో ఒక ఆనందం వచ్చినట్టుగా భావించండి. ఒక స్మైల్ ఇస్తున్నారు, చాలా స్ట్రాంగ్ గా మారుతున్నారు, ఆరోగ్యంగా అయిపోతున్నారు. సో ఈ విషయాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఈ యొక్క మంచి అద్భుతమైన ప్రక్రియని మీరు భూమిని హీల్ చేయడానికి కూడా మీరు వాడచ్చు, లేదు ఏదైనా సిచ్యువేషన్స్ ని హీల్ చేయడానికి యూజ్ చేయండి, లేదంటే ఎవరికైనా వ్యక్తిగతమైన హీలింగ్ అనేది ఈ ప్రాసెస్ లో ముఖ్యం. సో వ్యక్తిగతమైన హీలింగ్ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది, మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ మన గ్రీన్ ని యూజ్ చేసాం అంటే వ్యక్తిగతమైన శారీరకమైన హీలింగ్ కోసం. మనం వైట్ ని యూజ్ చేస్తే ప్రశాంతతను అందివ్వడం కోసం మనం యూజ్ చేయొచ్చు. బ్లూ కలర్ లైట్ ని ఎనర్జీని యూజ్ చేస్తే నెగటివ్ ఎనర్జీస్ ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. అప్పుడు ఆర్కేంజల్ మైకేల్ ని మనం పిలవచ్చు. పింక్ కలర్ ఎనర్జీని మనం యూజ్ చేస్తే ప్రేమతత్వాన్ని, స్ట్రాంగ్ రిలేషన్షిప్ ని బిల్డ్ చేయడానికి మనం పంపించవచ్చు. దానికోసం ఆర్కేంజల్ చామియల్ మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఇలా సందర్భాన్ని బట్టి మీరు ఆ యొక్క లైట్ ని యూజ్ చేయొచ్చు. సో వాళ్ళు కంప్లీట్ గా హెల్దీగా ఉన్నారని భావించండి. ఆఖరి ఒక నిమిషం ఆర్కేంజల్ రఫేల్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. మీ ముందున్న ఆ యొక్క వ్యక్తి కంప్లీట్ గా ఎనర్జీస్ లా మధ్య ఉంటూ పూర్తి ఆనందంతో ఆరోగ్యంతో ఉన్నారని భావించండి, చిరునవ్వుతో ఉన్నారని భావించండి. మీరూరి మధ్య ఉన్న ఆ యొక్క ఆర్కేంజల్ రఫేల్ ఇద్దరిని తమ యొక్క రెండు హస్తాలతో దీవిస్తున్నారు, దాన్ని ఇలా గమనిస్తూ ఉండండి. మీ ఇద్దరి మధ్య ఉండి ఈ ప్రాసెస్ అంతా చేయిస్తున్నారు మాస్టర్ ఆర్కేంజల్ రఫేల్. ఆఖరి 10 సెకండ్లు మాస్టర్స్. మీ యొక్క చేతుల్ని ఆర్కేంజల్ రఫేల్ ద్వారా హీలింగ్ ఎనర్జీస్ తో క్లీన్ చేయబడుతుంది పూర్తిగా. ఆ హీలింగ్ ఎనర్జీస్ ని అలా స్వీకరించండి. స్వీకరిస్తూ ఆ యొక్క రెండు చేతుల్ని మీ యొక్క కళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. మీరు కూడా ఆ ఎనర్జీస్ ద్వారా హీల్ అవుతున్నారని భావించండి. 5 సెకండ్లు ఉంచండి అట్లా. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. సో ఈ ప్రాసెస్ ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, ఎవరికోసమైనా చేసుకోవచ్చు, మీకోసమైనా మీరు చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది. సో ఆర్కేంజల్ రఫేల్ ద్వారా ఈ టెక్నిక్ అనేది మనకు అందజేయబడింది మాస్టర్స్. సో ఇప్పుడు మనం ఆర్కేంజల్ 7 ఆర్కేంజల్స్ తో మనం మెడిటేషన్ చేసుకుందాం.
సో చేసుకున్న తర్వాత అప్పుడు మన అనుభవాల్ని మనం విందాం. ఇప్పుడు కూడా ఎంతమందికి అనుభవాలు వచ్చి ఉంటాయి, సో అనుభవాల్ని గుర్తుపెట్టుకోండి. మనం ఈ యొక్క సెవెన్ ఆర్కేంజల్స్తో మెడిటేషన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే మాస్టర్స్, మరొకసారి ధ్యానంలోకి వెళ్దాం. పూర్తి ఎరుకతో కళ్ళు మూసుకోండి. ఒక్కొక్క ఆర్కేంజల్ వస్తేనే చాలా హెవీ ఎనర్జీస్ని మనం ఫీల్ అవుతాం. అటువంటిది సెవెన్ ఆర్కేంజల్స్ ఈరోజు రావడానికి సిద్ధమయ్యారు కనుక వెనుకోసిని స్ట్రైట్గా ఉంచుకుంటూ పూర్తి ఎరుకతో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ప్రశాంతమైన స్థితిలో కళ్ళు రెండు మూసుకోండి మాస్టర్స్. అద్భుతమైన ప్రాసెస్ కి సిద్ధంగా ఉండండి. తల నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా రిలాక్సేషన్ స్టేట్ లో ఉండండి, పూర్తి ఎరుకుతో ఉండండి. శ్వాసపై ధ్యాస పెడుతూ రిలాక్సేషన్ స్టేట్ లో ఉన్నాను మాస్టర్స్. పూర్తి ఎరుకతో పూర్తి ప్రశాంత స్థితిలో ఉండండి మాస్టర్స్. మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని మర్చిపోండి. ఒక అద్భుతమైన ఆత్మస్థితిలో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అరగంట కూడా స్టేబుల్డ్గా స్థిరంగా కూర్చునే ప్రయత్నం చేయండి. ప్రశాంత స్థితిలో ఉంటూ మీరు ఒక అద్భుతమైన ఎనర్జీలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా భావించండి. అంటే గాలిలో మీరు తేలుతూ ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు అనే భావనలో మీరు అలా కొనసాగిస్తూ ఉండండి. మరే ఇతర విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక ఐదు కోణాలు కలిగిన నక్షత్రం పైన మీరు కూర్చొని ఉన్నారు అనే భావనలో ఉండండి.
ఐదు కోణాలు కలిగిన నక్షత్రం పైన మధ్యలో మీరు కూర్చొని ఈ యొక్క ధ్యానం కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఆ యొక్క ఐదు కోణాలు కలిగిన నక్షత్రం మధ్యలో మీరు కూర్చొని ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ నక్షత్రం ఎంతో అద్భుతమైన లైట్ బ్లూ కలర్ లో వెలిగిపోతూ ఉంది మాస్టర్స్. పూర్తి ఎరుకతో అలా గమనిస్తూ ఉండండి. ఆ ఐదు కోణాలు ఎలా ఉన్నాయంటే, మీ ముందుకి ఒక కోణం కనపడుతుంది, మీకు ఎడమవైపు రెండు కోణాలు, కుడివైపు రెండు కోణాలు, అట్లా అన్ని వైపులా కూడా సరి సమానంగా ఉండే ఈ ఐదు కోణాలు కలిగిన నక్షత్రం మధ్యలో మీరు కూర్చొని ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలా గమనిస్తూ ఉండండి. అలా మీరు గాలిలో తేలుతున్న అనుభూతితో ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మాస్టర్స్. ఆ ఎనర్జీస్ ని అలా సెన్స్ చేస్తూ ధ్యానంలో కొనసాగుతూ ఉండండి మాస్టర్స్. మీ ముందు ఉండే ఆ కోణం ఏదైతే ఉందో, మీరు కూర్చున్న ఆ నక్షత్రపు కోణం ముందు ఒక కోణం ఉంది, ఆ కోణానికి చివర మీ వైపునకు చూస్తున్న రీతిగా ఆర్కేంజల్ రఫేల్ కూర్చుని ఉన్నారు ధ్యాన స్థితిలో. వారిని అలా గమనిస్తూ ఉండండి.
వారి నుంచి అందుతున్న అద్భుతమైన హీలింగ్ ఎనర్జీస్ ని పరిపూర్ణంగా స్వీకరించండి మాస్టర్స్. ఇప్పుడు మీ కుడివైపు ఉన్న రెండింటిలో ముందు ఉన్న ఏదైతే ఆ కోను ఉందో ఐదు కొనల్లో ఒక కోను, ఆ కోను చివర ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ఉన్నారని భావించండి. ఆ కోను చివర ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ఉంటూ మీ వైపునకు ఎనర్జీస్ ని అందజేస్తున్నారని భావించండి మాస్టర్స్. మీ యొక్క క్రియేటివిటీని పెంచుతూ మీకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నారని భావించండి. ఆర్కేంజల్ రఫేల్ నుంచి మీరు ముందు నుంచి మీ ముఖానికి ఆయన ఎనర్జీస్ ని స్వీకరిస్తూ మీలోనికి ఆహ్వానిస్తున్నారు. ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మీకు కుడివైపు ముందున్నారు కనుక మీ యొక్క రైట్ హ్యాండ్ నుంచి ఆయన దగ్గర నుంచి ఎనర్జీస్ ని తీసుకుంటూ మీ బాడీ అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అలా భావించండి. తర్వాత మీ యొక్క ముందు లెఫ్ట్ వైపు ఉన్న ఆర్కేంజల్ చామియల్ ద్వారా ప్రేమతత్వపు ఎనర్జీస్ ని స్వీకరిస్తూ జీవితంలో ప్రశాంతంగా చక్కని ప్రేమతో జీవించడానికి కావలసిన శక్తిని మీ యొక్క ఎడమ చేయి ద్వారా స్వీకరిస్తూ మీలోనికి ఆహ్వానించుకోండి. మీ యొక్క బాడీ అంతా ఫీల్ చేసుకోండి మాస్టర్స్. తర్వాత ఐదు కొనాల్లో ఉన్న వెనక రెండు ఉన్న ఆ యొక్క యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చివరిలో లెఫ్ట్ వైపు ఉన్న చివరి అయితే అక్కడి నుంచి ఆర్కేంజల్ జోఫియల్ మీకు ఎనర్జీస్ ని అందజేస్తున్నారు. మంచి ఆలోచనలు మీకు రావటానికి అది మీ కాలు మోకాలు ఏదైతే ప్రాంతం ఉందో అక్కడి నుంచి ఎనర్జీస్ ని స్వీకరిస్తూ అది మీ బాడీ అంతా ఫీల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే కుడివైపు వెనక ఉన్న ఐదవ కోన్ ఏదైతే ఉందో ఆ చివరన ఆర్కేంజల్ జెట్కేల్ ఉంటూ అక్కడి నుంచి వారు ఎనర్జీస్ ని అందజేస్తూ మీ గతానికి సంబంధించిన అన్ని అనవసరమైన ఆలోచనల్ని కూడా రిమూవ్ చేస్తూ మీ సోల్ పర్పస్ ఏదైతే ఉందో దానికి మిమ్మల్ని దగ్గర చేయడానికి కావాల్సిన శక్తిని మీకు అందజేస్తూ ఉన్నారు. ఇలా ఈ యొక్క ఐదుగురు ఆర్కేంజల్స్ కూడా అద్భుతంగా మీకు ఎనర్జీస్ ని అందజేస్తూ వారు మీ జీవితంలో చేయదగ్గ పరిపూర్ణ సహాయాన్ని అందిస్తున్నారు. కనుక పూర్తిగా వాటిని యాక్సెప్ట్ చేయండి. ఇంకా అద్భుతమైన ప్రొసీజర్ చేయబోతున్నారు మాస్టర్స్. సిద్ధంగా ఉండండి, ఎరుకుతూ ఉండండి మాస్టర్స్.
ఇప్పుడు మరో స్టెప్, నీ యొక్క మూలాధార చక్రం నుంచి ఒక అడుగు కిందన ఆర్కేంజల్ ఏరియల్ ద్వారా ఒక కాంతి బిందు స్థాపించబడి అది రౌండ్ గా తిరుగుతూ చాలా వేగవంతంగా అటు ఇటు ఇటు అన్నట్టుగా తిరుగుతూ ఒక ప్రత్యేకమైన డ్రాయింగ్ ని వేస్తుంది. అక్కడ ఆ డ్రాయింగ్ క్రమక్రమంగా పెద్దదవుతూ ఉంది. ఒక 4 అడుగుల విస్తీర్ణం గల ఒక ప్రత్యేకమైన జ్యామెట్రీ లాగా ఉంది. అది ఎంతో శక్తివంతమైన శ్రీచక్ర యంత్రం అక్కడ ఆర్కేంజల్ ఏరియల్ ద్వారా నిర్మితమైంది మాస్టర్స్. సో అద్భుతమైన వెలుగులతో ఒక క్రిస్టల్ లాగా ఉంది, తెల్లని క్రిస్టల్. అక్కడ ఉన్న ఆర్కేంజల్ ఏరియల్ దాన్ని మరింత శక్తివంతం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క శ్రీచక్ర యంత్రం మధ్య బిందువు ద్వారా మీ యొక్క మూలాధార చక్రం తాకుతున్న కాంతిని అలా గమనించండి మాస్టర్స్. భౌతికమైన అవసరాలకు సంబంధించిన హీలింగ్ ఎనర్జీస్ అందుతూ ఉన్నాయి. ఆర్థిక సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఆలోచనలను, అలాంటి పరిస్థితులను కూడా హీల్ చేయడానికి ఆ యొక్క శ్రీచక్రపు యంత్రపు మధ్య బిందువు నుంచి ఎనర్జీస్ మీ యొక్క మూలాధార చక్రాన్ని శుభ్రం చేస్తూ హీలింగ్ ఎనర్జీస్ ని పాస్ చేస్తూ ఉన్నాయి. అట్లా మూలాధార చక్ర హీల్ అవుతుంది, గమనిస్తూ ఉండండి. ఎనర్జీస్ అట్లా మూలాధార చక్రం పైన రౌండ్ గా తిరుగుతూ ఆ లోపల కూడా రౌండ్ గా తిరుగుతూ శుభ్రత అనేది జరుగుతూ ఉంది, హీలింగ్ అనేది జరుగుతూ ఉంది. అది ఎలా తిరుగుతూ తిరుగుతూ ఎనర్జీస్ స్వాధిష్టాన చక్రాకి రావటం జరిగింది. మూలాధార చక్ర అంటే వెన్నుపాము చివరి ఉంటుంది, అక్కడి నుంచి ఒక 4 అంగుళాలు సుమారుగా ఎత్తులో స్వాధిష్టాన చక్రం ఉంటుంది. అక్కడ కూడా ఈ యొక్క హీలింగ్ ఎనర్జీస్ పూర్తిగా అందజేయబడుతూ శుభ్రం కాబడుతూ అక్కడి నుంచి మణిపురక అంటే నాభి ప్రాంతంలో ఉండే మణిపురక చక్రానికి కూడా అలా రౌండ్ గా తిరుగుతూ ఆ యొక్క మణిపురక చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంది. అక్కడ కావలసిన హీలింగ్ ఎనర్జీస్ ని అందజేస్తుంది మాస్టర్స్. ఆర్కేంజల్ ఏరియల్ ద్వారా ఆ యొక్క శ్రీచక్ర యంత్రానికి మరింత దివ్యమైన కాంతులు అందించబడుతున్నాయి, తద్వారా ప్రకాశించబడుతుంది. తద్వారా ఆ యొక్క శ్రీచక్రపు మూల స్థానం నుంచి ఆ యొక్క కాంతి పైకి వస్తూ ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ క్లీన్ చేస్తూ పైకి వెళ్తుంది. అనాహత చక్రానికి రావటం జరిగింది, హృదయ మధ్య భాగంలోనికి. అక్కడ కూడా అద్భుతంగా తిరుగుతూ అక్కడ శుభ్రం చేయాల్సిందంతా శుభ్రం చేస్తూ ఉంది. అక్కడి నుంచి విశుద్ధ చక్రానికి, గొంతు ప్రాంతంలో ఉండే విశుద్ధ చక్రానికి అందజేయబడుతూ అక్కడ కూడా అద్భుతంగా తిరుగుతూ ఈ యొక్క ఎనర్జీస్ కొంత ఆయాసంగా ఉండొచ్చు, కొంతమందికి ప్రాసెస్ చాలా హెవీగా అవుతుంది. సో యాక్సెప్ట్ చేయండి మాస్టర్స్. విశుద్ధ ప్రాంతంలో అక్కడ కూడా అద్భుతంగా తిరుగుతూ హీలింగ్ ఎనర్జీస్ ని అందజేస్తూ ఆజ్ఞా చక్రానికి చేరుకున్న ఈ యొక్క దివ్య కాంతిని అలా గమనిస్తూ ఉండండి. ఆజ్ఞాచక్ర అక్కడి నుంచి సహస్రం వరకు కూడా ఈ యొక్క డివైన్ లైట్ శ్రీచక్ర యంత్రం నుంచి వచ్చిన ఆ డివైన్ లైట్ ఫీలింగ్ చేసుకుంటూ అలా సహస్రాల చక్రం నుంచి పైకి ఎగబాకుతుంది. సహస్రాల చక్రం నుంచి 1 అడుగు ఎత్తులో ఉన్న ఆర్కేంజల్ మైకేల్ యొక్క ఎనర్జీస్ అక్కడ
స్థిరంగా ఉండడం జరిగింది మాస్టర్స్. అక్కడ ఉన్న ఆయన స్వర్గం నుంచి అద్భుతమైన ప్రాణశక్తిని విశ్వశక్తిని మీకోసం అందజేస్తూ స్వీకరిస్తూ ఆయన ద్వారా మీ యొక్క సహస్రాల చక్రం నుంచి అలా ఆజ్ఞాచక్రానికి విశుద్ధ చక్రానికి అట్లా హార్ట్ చక్రాకి నాభి వద్ద ఉన్న చక్రాకి స్వాధిష్టాన చక్రాకి మూలాధార చక్రాకి అందజేస్తూ మళ్ళీ ఆ యొక్క శ్రీచక్రం వరకు కూడా ఈ ఎనర్జీస్ ని పాస్ చేస్తూ ఉన్నారు. కింద నుంచి పైకి ఆర్కేంజల్ ఏరియల్ హీల్ చేస్తే శ్రీచక్రం ద్వారా విశ్వంలోని అనంతమైన శక్తి చైతన్యం ద్వారా ఆర్కేంజల్ మైకేల్ పైనుంచి కింద వరకు కూడా మీకు హీల్ చేయడం జరుగుతుంది మాస్టర్స్. తద్వారా ఆ యొక్క చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న శరీర అవయవాలన్నీ కూడా హీల్ అవుతున్నాయి. దానికి కావాల్సిన అద్భుతమైన ఆ కనెక్టివిటీ విశ్వం నుంచి విశ్వాంతరాల నుంచి కూడా అందుతూ ఉంది. దీని ద్వారా మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో స్పష్టంగా మీరు తెలుసుకోగలుగుతారు. మీ యొక్క జీవిత ప్రణాళిక వేగవంతం అవబోతుంది. సిద్ధంగా ఉండండి మాస్టర్స్. ఈ ఎనర్జీస్ అన్ని కూడా మీ చుట్టూ అద్భుతంగా ఫామ్ అవుతున్నాయి. మీరు ఎక్కడైతే ఉన్నారో కూర్చున్నారో ఆ యొక్క డివైన్ స్టార్ వెలుగులతో నిండిపోతూ ఉంది. ఆ యొక్క వెలుగులన్నీ కూడా పైకి ఎగబాకుతూ ఒక నక్షత్రం 5 కొనలు కలిగిన నక్షత్రం మీకు ఒక వలయంలా ఒక సెక్యూరిటీ లాగా ఒక బ్లూ కలర్ సెక్యూరిటీ లాగా మీకు అందజేయబడుతుంది. ఈ 5 ఆర్కేంజల్ మీ చుట్టూ ఉంటూ పైన కింద కూడా ఈ 2 ఆర్కేంజల్ ద్వారా అద్భుతమైన రక్షణ మీకు అందుతూ ఉంది. ఇదంతా కూడా ఒక అద్భుతమైన ఒక స్టార్ లాగా ఒక స్టార్ బాక్స్ లాగా అనిపిస్తూ అంతా కూడా పరిపూర్ణమైన ఎనర్జీస్తో ఆ మధ్యలో ఉన్న మీరు ఎంతో శక్తివంతమైన వారు అవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క 7 ఆర్కేంజల్స్ కూడా మీకు అంతటి శక్తిని అందజేస్తూ ఉన్నారు. వారిలో ఉన్న జ్ఞానాన్ని అందజేస్తున్నారు, వారి శక్తిని అందజేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ తాపత్రయం. హయ్యర్ మాస్టర్స్ నుంచి అంటే విశ్వం నుంచి అద్భుతమైన చైతన్యం ఒక కాంతి రూపంలో ఆర్కేంజల్ మైకేల్ తీసుకురావడం జరుగుతుంది. సో తద్వారా మరింత శక్తివంతులుగా మీరు మారుతూ ఉన్నారు. అలా ఈ యొక్క శక్తివంతమైన స్థితిలో జరుగుతున్న మీలో మార్పులు చుట్టూ జరుగుతున్న వాటిని పూర్తిగా గమనిస్తూ ఎరుగుతూ ఉంటూ అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ఆఖరి 7 నిమిషాలు పూర్తిగా ఎరుగుతూ ఉండి కొనసాగించండి మాస్టర్స్. పూర్తి సమయాన్ని ఎరుకుతో ఫోకస్ చేయండి మాస్టర్స్.
ఆఖరి 3 నిమిషాలు మాస్టర్స్ పూర్తిగా ఆ యొక్క ఎనర్జీస్ ని స్వీకరించండి. మీలో జరుగుతున్న మార్పుల్ని అంగీకరించండి మాస్టర్స్. మీ చుట్టూ ఏదైతే ఆ స్టార్ మరియు పైన కింద ఉన్న ఆ యొక్క కోన్ లాగా నిర్మితమై ఉన్న ఆ నిర్మాణం ఎప్పుడు మీతో అలాగే ఉంటాయని, ఆ రక్షణలో మీరు ఉండాలని అలా భావించండి మాస్టర్స్. ఈ యొక్క 7 ఆర్కేంజల్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడుకోలు పలకండి. వారు చేసిన అద్భుతమైన ఈ యొక్క ప్రక్రియకు హృదయపూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి వీడ్కోలు పలకడం ద్వారా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు. మీ చుట్టూ ఉన్న ఆ శక్తివంతమైన నిర్మాణం మీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో మీకు సహాయం చేయగలదు. ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్ బాడీ అంతా. అవకాశం ఉంటే దీర్ఘ శ్వాసం తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెట్టండి. కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు మాస్టర్స్. లేని వాళ్ళు నార్మల్ స్టేట్కి రండి. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. మీ యొక్క 2 అరచేతులను కలిపి పెట్టుకోండి. ఐదు, 4, 3, 2, 1 నెమ్మదిగా కలితెరుస్తూ అరచేతులను చూడండి మాస్టర్స్కి. థ్యాంక్ యూ చెప్పుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు క్రిస్టల్ గురించి చెప్పుకోవడానికి మరొకసారి కల్పవృక్షం గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ఎంతో శక్తివంతమైంది,
ఎంతో ప్రత్యేక నిర్మాణంతో ఇది నిర్మించడం జరిగింది. కిందిన అబండెన్స్ సంపద పిరమిడ్ సంబంధించి నిర్మించింది. లోపల యొక్క క్రిస్టల్స్ ఏవైతే ఉన్నారో అబండెన్స్కి సంబంధించి, సమృద్ధికి సంబంధించి సిటీన్ క్రిస్టల్స్ వేయడం జరిగింది. స్పెషల్గా నాలుగు వైపులా కూడా స్పెషల్గా మాస్టర్స్ ఇచ్చిన ఆ యొక్క డిజైన్స్, ఆ యొక్క సింబల్స్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ యొక్క అబండెన్స్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ యొక్క సెవెన్ చక్రాస్కి సంబంధించి సెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్తో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి చివర కూడా ఈ యొక్క మెర్కపాని మనం ప్లేస్ చేయడం ద్వారా చాలా శక్తివంతమైన ఎనర్జీస్ని ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్ని స్ప్రెడ్ చేస్తుంది. హీలింగ్ ఎనర్జీస్ని సెవెన్ చక్రాస్ బ్యాలెన్సింగ్కి ఉపయోగపడుతుంది, అబండెన్స్కి ఉపయోగపడుతుంది, చాలా చాలా వాటికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అక్కడ వాతావరణం అంతా కూడా పాజిటివైజ్ చేయడానికి, ఎందుకంటే పత్రిసారికి స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా చాలా చాలా ఇష్టపడిన ఇది ప్రీతి. సో వాళ్ళు కూడా ఎంతో ఆత్మీయంగా అడిగితే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో అది మా అదృష్టం అది. సో అట్లాంటి అద్భుతమైన వాళ్ళందరికీ కూడా ఇష్టపడిన ట్రీ అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే దీని కింద కూడా మనకి శ్రీచక్ర యంత్రం కూడా ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించిన లింక్ నేను పెట్టడం జరిగింది. సో మీరు కామెంట్స్లో చూడండి. ఇంకా ఇలాంటి క్రిస్టల్స్ అన్ని కూడా హీలింగ్ అన్ని చేసి పరిపూర్ణంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లీనింగ్ హీలింగ్ ప్రోగ్రామింగ్ అంతా చేసి నా యొక్క వెబ్సైట్ మీరు విజిట్ చేయొచ్చు, angelcrystals.in. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నది సార్. అసలు చేతులు తీయాలి అనిపించలేదు. ఆ హ్యాండ్స్ అలా తిప్పుతూ ఉంటే కింద చేతులు నా కంట్రోల్లో లేవు సార్. ఫుల్ గా ఎనర్జీ వైబ్రేషన్ అయిపోయింది. అది చాలా బాగుంది. మీరు తిప్పుతూ ఉంటే ఎనర్జీస్ నాకు సెన్స్ చేయగలుగుతున్నాను. చాలా బాగుంది. ఫస్ట్ చేతులు ఇలా పెట్టుకొని రుద్దినప్పుడు లవ్ దాంట్లో ఆర్ట్ లవ్ ఆర్ట్లోనా ఆ షేప్ లో లైట్ పింక్ కలర్వి అలా విడుదలైపోతూ ఉన్నట్టు అనిపించింది సార్. లవ్ ఎనర్జీస్ ఆర్ట్ షేప్ లోనే వెళ్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత గ్రీన్ కలర్ ఎనర్జీ లైట్ గా కనిపించింది ఒకసారి. మళ్ళీ ఆ తర్వాత ఒక కాంతి సలయం, లైట్ బ్లూ కలర్ కాంతి, ఒక రకమైన కాంతి, చాలా అద్భుతంగా ఉండింది సార్. ఇక లాస్ట్ కు నా వల్ల కాకనే ఇంకా చేతులు లాక్ చేసేసుకొని కూర్చునేస్తుంది. అసలు ఎంత ఎరుకతో అంటే అంత ఎరుకతో ఉన్నామో. ఆ స్టార్ చెప్పారు కదండి సార్, ఫైవ్ కోణాస్ స్టార్, మధ్యలో నేను వంటికాలు తపస్సు చేసినట్టుగా కాలు ఇలా రెండు చేతులు ఇలా పైకి పెట్టేసి పూర్తి పైకి స్ట్రైట్ గా మొత్తం ఏకంగా సార్, ఎడమ కాలు కింద పెట్టి కుడి కాలు మడత పెట్టేసుకునేసి అలా చేశాను సార్ ధ్యానము. అలా చేసిన తర్వాత చక్రాస్ అన్ని కూడా యాక్టివేషన్ చేశారు కదా, భూమి లోపలికి అది అక్కడ ఒక కాంతి లాగా రౌండ్ గా ఉంటూ అది క్రాప్ సర్కిల్ లాగా డిజైన్ చేసేసింది సార్ అదంతా కూడా. అది అయిపోయి మళ్ళీ కింది నుంచి అలా పైకి వెళ్ళినప్పుడు పైన 12th చక్రం ఉంది కదండి సార్, ఆ స్టార్ టచ్ అయి మళ్ళీ కిందికి వచ్చింది సార్. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక లాస్ట్ లో వాళ్ళు మాస్టర్స్ అందరికి కూడా, ఏంజల్స్ అందరు కూడా చుట్టూ ఉన్నారు. నేను కనిపించట్లేదు సార్. వాళ్ళు ఇలా ఉండి ఒక్కసారిగా ఇలా ఓపెన్ అయిపోయేప్పటికీ అందరు ఎనర్జీస్ తో ఒక జ్యోతిని నా లోపలికి పంపించేశారు సార్. పంపించేసి వాళ్ళందరు చేతులు ఇలా పెట్టేసి ఇట్లా రౌండ్ గా సార్ వాళ్ళంతా కూడా అలాగే బ్లెస్ ఇస్తూ ఇస్తూ అలాగే పైకి వెళ్ళిపోయారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చాలా చూ సూపర్ సార్. ఓకే మాస్టర్స్, లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్. ఈ రోజు అయితేనండి ఒక బాబు అయితే నా ఇంటి చూస్తున్నాడండి, నా ఎదురుగుండా ఉండి చిన్న బాబు 6 ఇయర్స్ ఉంటాయి బాబు. ఫుల్ ఎనర్జీ అండి. ఎనర్జీ అంటే ఇంకా ఇన్ని రోజులు వేరండి, ఈ రోజు వేరుగా ఉంది, చాలా ఎనర్జీ. ఇంకా 7 మాస్టర్స్ తో చేసుకున్నామంటే ఏంజల్స్ తోటి చాలా గ్రేట్ అండి. అసలు మేము చాలా అదృష్టం చేసుకున్నాం. పక్షి ఒకటి కనిపించింది అండి, వైట్ అండ్ బ్లాక్ పక్షి కనిపించింది. రోజు అయితే ఒకే కలర్ రెండు పక్షులు కనిపిస్తున్నాయండి రియల్ గాను. నాకు ఇప్పుడు అయితే జ్ఞానంలో వైట్ అండ్ బ్లాక్ కనిపించిందండి. పొద్దుటి మెడిటేషన్ లో బ్రౌన్ కలర్ ఒక పక్షి కనిపించిందండి. అవి రియల్ గా బయట కనిపిస్తున్నాయండి, రెండేసి పక్షులు కనిపిస్తున్నాయి. గార్డెన్ ఏంజల్స్ అనుకున్నాను.
అనుకుంటున్నాను అలాగే అనుకున్నాను అలా అనుకుంటేనే బాగా అంటే మనకి అయ్యా అయినా అవ్వపోయినా మనం అనుకున్నాం అనుకోండి కొంచెం మనం నోటితో అంటా ఉంటే అదొక మంచిది కదా అని ఏంజల్స్ వచ్చేస్తుందని అనుకుంటున్నానండి. చాలా గ్రేట్ అండి, అసలు చాలా రెండు పడిపోయామండి బాబు అసలు. ఇంకా ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇందులోకి రాలేమేమోనండి. ఇంకా రేపటితో అయిపోతుందంటే ఫీలింగ్ వస్తుందండి బాబు. ఇంకే 21 రోజు ఉన్నది కాబట్టి రోజుకి ఒకటి చెప్పులు పెట్టి చేసుకుని చేసుకోవచ్చు అండి. మళ్ళీ చేసుకోండి అమ్మా, ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఫస్ట్ రోజు నుంచి మరి చేసుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారికే మనకి మైండ్ లోకి ఎక్కిపోదు. అందువల్ల మళ్ళీ విన్నాను అనుకోండి, ఒక పాయింట్ తెలుస్తుందండి మళ్ళీ టూ టైమ్స్ అలాగే ఉంటేనండి. ఈ పాయింట్ ఇందాక వినలేదు కదా ఇప్పుడు విన్నాను ఏంటి అనిపిస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. అసలు ఈ అసలు డిక్షనరీ అన్నారే డిక్షనరీ కన్నా ఎక్కువగా అనిపిస్తుంది అండి బాబు. అసలు లైఫ్ అంతా బాగుండేలా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మాధవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మ్యామ్. సార్ నమస్తే. సార్ నమస్తే మ్యామ్. నమస్తే మాధవి. సార్ ఈరోజు అయితే ఎనర్జీ చాలా 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 ఉంది సార్. అసలు ఫస్ట్ చెప్పించారు కదా సార్, అదైతే ఎదురుగుట కూర్చోమని పెట్టారు కదా, అది ఫస్ట్ నాకు మేడం గారు చెప్పేటట్టు ఫస్ట్ వచ్చేసి లైట్ బ్లూ వచ్చిందండి, తర్వాత అలాగ అది పింక్ లా మారింది, తర్వాత గ్రీన్ వచ్చేసండి. అలా వచ్చేటప్పుడు ఆ చేతులు రఫ్ చేసేస్తుంటే ఆ గ్రీన్ కలర్ బాల్ మొత్తం అవతల కూర్చునే వ్యక్తి మొత్తంకి రౌండ్ అప్ అయ్యి ఇంకా ఆ వ్యక్తి కూడా నాతో పాటు కూడా ఇంకా కరెక్ట్ గా అలాగే చేస్తున్నట్టుగా ఇంకా ఫీలింగ్స్ అంటే నాకు థ్యాంక్ యూ ఏంజల్స్ అని తను చెప్పేటట్టుగా వచ్చింది సార్ ఈరోజు ఫీలింగ్. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఎవరు మన లక్ష్మీకాంత్ మేడం అన్నట్టు రేపటితో అయిపోతుందా ఇది, సెషన్ క్లోజ్ అయిపోతుందా అన్న ఫీలింగ్ వస్తుంది సార్. నెక్స్ట్ స్టార్స్ పై కూర్చొని లెగిసేది ఉంది కదా సార్, అది పూర్తిగా లెగిసి పై వరకు ఎవరో తీసుకెళ్లిపోతున్నట్టు వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, మీరు చక్కగా చెయ్యండి ఇంకా ఇలాంటి ఉంటున్నాయి అని చెప్పి మళ్ళీ చెప్పేటట్టుగా ఒక థాట్ వచ్చింది సార్. చాలా చాలా ఎనర్జీగా ఉంది సార్ ఈ రోజు మాత్రం. హలో రమ్య గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. సార్ ఇవాళ నాకు బాగా ప్రాసెస్ జరిగింది, బాగా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి, ఆవలింతలు వచ్చినాయి, మళ్ళీ ఉన్నాక మెడిటేషన్ లో బయటకు వద్దాం అనిపించింది సార్. మరి ఎందుకో ఏమో బాగా ఉండలేకపోయాను, మరి హెవీ ఎనర్జీ అనిపించింది మరి నాకు సార్. మరి హీలింగ్ చేయాలంటే ఒక్కళ్ళకే కూర్చోబెట్టి చేయాలా సార్, ఇద్దరు ముగ్గురునైనా అట్లా కూర్చోబెట్టి చేయొచ్చా? అందరికి ఒకే ఇష్యూ ఉందనుకోండి, ఒకేసారి సామూహికంగా కూడా చేయొచ్చండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏంటంటే చేస్తుంది మీరు అనే భావన లేకుండా జస్ట్ ఆర్కేంజల్ రఫేలా చేస్తున్నారు నాకేం సంబంధం లేదు అనే ఫీల్తో చేయండి. సరే ఎనర్జీస్ ని మీరు ఇలా ఇలా అనుకుంటూ ఎనర్జీస్ ని ఫామ్ చేయొచ్చు. మీరు స్ట్రైట్ గా పెట్టే కన్నా ఇలా 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 మీరు ఫస్ట్ ఇలా చేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ చేస్తూ నమ్మకం చేస్తూ దాన్ని అలాగా చేస్తూ చేస్తూ ఇలా చేయండి, ఇలా తిప్పుతూ 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 ఇలా ఇలా ఫామ్ చేయండి. ఇలా అంటే మీకు డెఫినెట్ గా మీకు ఎనర్జీ దగ్గరికి రావడం దూరం జరగడం తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇది ఎనర్జీ బాల్ ఇలా అయినప్పుడు అప్పుడు ఇలా చేతులు తీస్తూ అప్పుడు మీరు ఇలా ఉంటూ ఆ ఎనర్జీ బాల్ ని అప్పుడు ఆర్కేంజల్ రఫేల్ తో దాన్ని ఎనర్జీ టెస్ట్ చేస్తూ ఈ ఎనర్జీ అంతా కూడా ఆర్కేంజల్ రఫేల్ ఇచ్చింది ఆయన చేస్తున్నారు, నేను జస్ట్ బే చెప్తున్నాను ఇలా చేయాలి అలా నేను అంటున్నానని అనుకోండి. మీరు ఒక సాక్షిభూతంగా మాత్రమే ఉండండి, అక్కడ ఇన్వాల్వ్ అయిపోకండి. ఓకే, అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం సంజయ్ రాణి గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్. హలో మాట్లాడండి సంజయ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే. ఫస్ట్ మీరు మనకి ఎవరికైనా హీల్ చేయొచ్చు అన్నారు కదా, ఫస్ట్ నాకు నేనే చేసుకున్నాను సార్, నేను హీల్ చేసుకున్నాను. యాక్చువల్గా నాకు ఏంటంటే నేను ధ్యానం ఎక్కువసేపు చేద్దామని అనుకుంటాను సార్. నేను నాకు రైట్ లెగ్ ఎప్పుడు ఒక 45 మినిట్స్ కూర్చోగానే బాగా కాలు తిమ్మిరి పట్టడము ఇంకా కాలు చాపుకోవాలని అనిపిస్తుంటుంది నాకు. సో నేను నేనేం చేశానంటే రఫేల్ గారిని ఇన్వైట్ చేసేసుకుని నాలో ప్రాసెస్ ఇది ఉన్నది,
నాకు ఈ ప్రాసెస్ కట్ అయిపోవాలి, అంటే ఈ కాల్ తిమ్మిరి పట్టడం అనేది కట్ అయిపోవాలి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయను అని అన్నాను సార్. నేను ఇన్ సెకండ్స్ లోనే మనము జెండుబాము మసాజ్ చేస్తే ఎలా తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది సార్, నాకు ఆ ప్రాసెస్ జరిగింది సార్. నాకు అసలు చాలా హ్యాపీగా ఉన్నాను నేను, నాకు అసలు చెప్పడానికి నాకు రావట్లేదు, సారీ. ఓకే మేడం, అర్థం చేసుకోండి. తర్వాత థాంక్ యూ, చెప్పండి మ్యామ్. సరే, ఇంకొకటి చిన్న ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు మనము స్టార్ లో కూర్చొని ధ్యానం చేయించారు కదా సార్, మీరు స్టార్ మధ్యలో కూర్చున్నప్పుడు నేను ఒక రూమ్ లో ఉండి నేను కూర్చున్నాను సార్. నేను యాక్చువల్ గా ఆ రూమ్ లో నాకు బటర్ఫ్లైస్ ఉంటాయి సార్, నేను వీడియో ఆన్ చేస్తాను ఒకసారి చూడండి సార్. కనిపిస్తున్నాను సార్, నా గోడ నిండా అలా ఉంటాయి సార్ బటర్ఫ్లైస్. అయితే అది నేను స్టార్ వేసుకొని కూర్చున్నాను, ఆ బటర్ఫ్లైస్ అన్ని నా దగ్గరికి వచ్చినట్టుగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అది ఎట్లా అంటే మనం ఒక సినిమాలో చూస్తాను చూడు సార్, ఒక గ్రాఫిక్స్ లాగా అలా వచ్చింది సార్ నాకు, మొత్తం బటర్ఫ్లైస్, ఇల్లంతా బటర్ఫ్లైస్ అయిపోయినాయి. ఆ నాకు ఇంకా మిగతాది ఏమీ గుర్తులేదు సార్, నాకు మీరు ఏం చెప్తున్నారో నాకు ఏం గుర్తులేదు, కానీ చాలా కలర్స్ గా ఎన్నో వచ్చినాయి సార్. నాకు ఇది ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను అంత హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ నరసింహరావు గారు. మృణం గారు నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు మొట్టమొదటి చేసిన ప్రొసీజర్ ఎవరిని ఎలా హీల్ చేయాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మాత్రం ఫస్ట్ టైం అలా చేతులు తిప్పుతున్నప్పుడు హెవీ ఎనర్జీ, ఎప్పుడు అలా ఫీల్ అవ్వాలా, హెవీ ఎనర్జీ బాగా సెన్స్ చేయగలిగాను, ఆ ఎనర్జీ పంపించాను. ఈ ప్రొసీజర్ చాలా బాగుంది సార్, నాకు కానీ ఎవరికి కావాలని వాళ్ళు హీల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ చూస్తాను సార్, మంచి ప్రొసీజర్ చెప్పారు, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమ్య గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మ్యామ్. నమస్తే సార్. నమస్తే అండి రమ్య గారు, చెప్పండి సార్. నాకు నేను ఫస్ట్ మీరు చెప్పింది అది నేను అటెండ్ కాలేకపోయాను సార్, మా పాప కొంచెం విసిగించడం వల్ల. అయితే సార్ నేను ఈ సెవెన్ ఏంజిల్స్ కి కనెక్ట్ కాగానే తల పైన చేతులు పెట్టి సెవెన్ మెంబర్స్ ఏంజిల్స్ నా చుట్టూ తిరుగుతున్నారు సార్. మీరు రాఫెల్ గారు ఫైవ్ స్టార్ అనగానే అక్కడ కూర్చొని వాళ్ళు ఆయన అనాహత చక్రం నుంచి నా అనాహత చక్రానికి ఎనర్జీస్ పాస్ చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది సార్. ఇప్పటికి తలపైన అలాగే ఉంది సార్ నాకు. గ్రేట్ అండి, అలాగే ఉంచండి, పర్లేదు. మెడిటేషన్ లో లేకపోయినా కూడా నాకు అలాగే అనిపిస్తుంది సార్. గుడ్ గుడ్, మంచిదండి, మంచి అనుభవం. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మృతాని మాట్లాడండి మ్యామ్. హలో, హలో, హలో. ఎస్ మ్యామ్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి, చెప్పండి. సార్ ఈ రోజు ప్రాసెస్ ఏంటంటే సార్, హ్యాండ్స్ మధ్య ఎనర్జీ ఫ్లో బాగా తెలిసింది సార్. నేను ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. మెటాట్రాన్ రోజు చేసిన రోజు బటర్ఫ్లైస్ అని చెప్పారు కదా సార్, అదైతే నాకు తర్వాత రోజు బటర్ఫ్లైస్ కనిపించాయి సార్. ఇంకోటి ఏంటంటే సార్, అది కకూన్ నుంచి బటర్ఫ్లై వస్తుంది కదా, అది చూశాను. ఎప్పుడైతే అది చూశానో ఆ రోజంతా ఏదో వన్ కైండ్ ఆఫ్ డిటాచ్డ్ స్టేట్ లోకి వెళ్ళిపోయాను. ఎప్పటి నుంచో ధ్యానం చేయాలనుకుంటున్నాను సార్, 3 అవర్స్ కంటిన్యూస్ గా కూర్చొని. అప్పటి నుంచి ఇంకా నేను సెంటర్ కి వెళ్ళే కంటిన్యూస్ గా 3 అవర్స్ 4 అవర్స్ కూర్చొని చేయగలుగుతున్నాను సార్. బటర్ఫ్లైస్ బాగా కనిపించాయి ఆ రోజు. మళ్ళీ ఫెదర్స్ సార్, వైట్ ఫెదర్ బ్లాక్ కనిపిస్తున్నాయి. మా మామయ్య 8 మంత్స్ బ్యాక్ చనిపోయారు సార్, అదే చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు అంటే ఉన్నారు, ఇంకొక జన్మ తీసుకున్నారు కదా, నాకు అది బాగా కనెక్ట్ అయ్యాను సార్. కాబట్టి ఏంజిల్స్ అనేది చాలా తెలుస్తుంది సార్, అది వరకు విన్నాను కానీ అంత కనెక్ట్ అవ్వలేదు. అసలు చాలా ఉన్నారు నాకు అనేది చాలా చాలా సెన్స్ అవ్వగలుగుతున్నాను సార్. నా స్పిరిచువల్ జర్నీలో కూడా ఒక స్టెప్ మళ్ళీ వెక్కగలిగాను అనేది నాకు చాలా సెన్స్ అవుతుంది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. జయ గారు
అన్మ్యూట్ చేసుకున్నాను. నమస్తే మాస్టర్ మురళీమోహన్. నమస్తే అండి జయ గారు, చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు కూర్చున్నప్పుడు ఏంటండి అందరూ పిల్లలే కనిపించారండి, తర్వాత పెద్దోళ్ళు కనిపించారండి, తర్వాత పొలాలన్నీ కనిపించినాయండి, గ్రీన్ కలర్ లో మొత్తం పొలాలు కనిపించినాయి. తర్వాత మీరు ఎనర్జీస్ పంపించమన్నప్పుడు బాబుకిను ఒక గేద అని చెప్పారండి, ఒకళ్ళు గేదకెళ్ళి పంపిస్తే మళ్ళీ వచ్చి జనమే నిలబడ్డారండి, మొత్తం జనమే జనంతోనే కనిపిస్తున్నారు. బాగుందండి, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సారీ మ్యామ్, లాస్య గారు మీరు మళ్ళీ హ్యాండ్ రైస్ చేయండి. రామలక్ష్మి గారు, సారీ, హలో రామలక్ష్మి గారు, మీరు లాస్య గారు మీరు మాట్లాడండి మ్యామ్. హలో లాస్య గారు, నమస్తే, చెప్పండి. హలో, హలో సార్, నమస్తే సార్, మురళి సార్. నమస్తే అండి లాస్య గారు. కైలాసపురం అరుణ. ఎక్కడండి? కైలాసపురం అండి అరుణ. అరుణ గారు, ఓకే, మీరే చెప్పండి. సార్ నమస్తే సార్, మంచి మెరాకిల్ జరిగింది మాకు. చెప్పండి సార్. మా నాకు మొన్నే కాదు కలపవృక్షం తీసుకున్నాం మేము. అవునండి, అవును. మేము అదే మా పాపది చాలా రోజులు బట్టి కొంచెం జాబ్ కొంచెం ఇద్దరం ఉంది. మొన్న మీరు 18వ రోజుని అదే ఏమన్నా గార్డియన్ ఏంజల్స్ గురించి చెప్పారు కదా సార్, అది చేశాను సార్ ఆ ప్రాసెస్. తర్వాత 19వ రోజున రాత్రి కూడా చేయించారు కదా సార్ ఒకటి, అది చేశాను సార్ సూపర్ సార్. 12 గంటల ఇంటర్వ్యూ అయింది, 3 గంటలకి జాబ్ అయిపోయింది సార్. చాలా చాలా మీకు చాలా కృతజ్ఞతలు సార్. చాలా ఇది ఇంకా మీకు పర్సనల్ గా నేను కౌన్సిలింగ్ తీసుకుంటా అనుకున్నా, అంటే 21 డేస్ అయిపోతే నాకు పూర్తిగా అవుతుంది, ఈ రోజు మాత్రం అయిపోయింది సార్. చాలా చాలా మీకు చాలా కృతజ్ఞతలు సార్. మొత్తం గెస్ట్ హౌస్ అన్ని మీ కాడ తీసుకున్నాం సార్, మిమ్మల్ని పర్సనల్ గా కలుస్తాం సార్. చాలా ఆనందంగా ఉంది, ఎంత ఆనందంగా అంటే రేపు అయిపోతుంది కాబట్టి ఈ రోజు మాకు బుల్లు ఇంకా జీవితం మెరాకిల్స్ సార్, చాలా నేను మర్చిపోలేను సార్. నాకు అలా నీళ్ళు వచ్చేస్తుంది మీతో మాట్లాడుతుంటే, చాలా ఆనందంగా ఉంది. అంటే మొన్న నేను రామలక్ష్మి గారు మీరు ఆడియో డిస్కనెక్ట్ చేసుకున్నారు మ్యామ్. ఓకే మాస్టర్స్, మరి ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే సార్తో మాట్లాడచ్చు. ఓకే మాస్టర్స్, ఇవర్ రోజు కనుక మనం మనమే ఆర్క్ ఏంజల్ గా మనమే ఏంజల్ గా మారడం ఎలాగనేది మనం చేద్దాం. పైగా రేపు కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం, అంటే ఇవి ఇన్ని రోజులు మనం 20 రోజులు నేర్చుకున్నాం ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించి మనం మెయిన్ పాయింట్స్ మరొకసారి రేపు డిస్కస్ చేస్తూ ఇంకొంచెం ధైర్యాన్ని మనం ఏంజల్స్ నుంచి స్వీకరిస్తూ, సో అప్పుడు మనమే ఏంజల్ గా మారడానికి కావాల్సిన ప్రొసీజర్ చేసి రేపటితో మనం క్లోజ్ చేద్దాం. మాస్టర్స్ చెప్పండి మేడం ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్, చాలా చాలా అద్భుతంగా ఉంది, అప్పుడే అయిపోతుందా అనేలాగా మాత్రం చాలా అనిపిస్తోంది మాకు. రోజు చాలా గొప్పగా ఎనర్జీస్ అనుకుంటూ మరి మా మాస్టర్స్ ని ఇన్వైట్ చేస్తూ ఈరోజు యాక్చువల్ గా ఆ ఎనర్జీస్ అన్నాను కదండి సార్, రెండు చేతుల మధ్యలోన మీరు రాఫెల్ గురించి ఇంకా చెప్పక ముందే నాకు కృష్ణుడు ఎంటర్ అయ్యారు సార్, మధ్యలో కృష్ణుడు వచ్చి ఆ ఎనర్జీస్ ఇచ్చారు సార్, నేను ఇది చెప్పేది మర్చిపోయాను. ఆ తర్వాత మీరు రాఫెల్ అని చెప్పారు సార్ నాకు, సో ఓకే అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది సార్. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనకు అందించిన ప్రణత మేడం కు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సంధ్యారాణి గారు ఏమో మాట్లాడాలని ఉన్నారు సార్, మాట్లాడండి మ్యామ్. హలో సార్, సారీ మళ్ళీ కాల్ చేశాను సార్. యా చెప్పండి మేడం. సార్ ఏం లేదు సార్, మళ్ళీ మనకి ఈ సెక్షన్ మళ్ళీ ఎప్పుడు త్వరగా స్టార్ట్ చేస్తారా సార్? తెలీదు మేడం, అది మాస్టర్స్ పైన డిసైడ్ చేయాలి అంతే, నేనేం చెప్పలేను ఏ విషయం కూడా. మీరు నా గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ కానీ ఆ గ్రూప్ లో మీరు కనెక్ట్ అయి ఉండండి. ఓకే సార్. నా మొబైల్ నెంబర్ కి మెసేజ్ చేస్తే మీరు వాట్సాప్ చేస్తే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను,
సో ఫర్దర్ గా నా వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు అప్డేట్ గా ఉంటుంది. ఏంజల్ గ్రూప్ లో నేను ఉన్నాను సార్. ఉన్నారా? గుడ్ గుడ్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను డెఫినెట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే మాకు ఈ సెక్షన్ చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రూప గారు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. అయితే నేను నిన్న మీ క్లాస్ వినలేదు, నాకు కొంచెం నిన్న వర్క్ ఉండే. రూప గారు గట్టిగా మాట్లాడాలి సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను నిన్న క్లాస్ అటెండ్ కాలేకపోయాను సార్, కాబట్టి ఈ రోజు ముందే అంటే ఈ 7:00 మళ్ళీ నిన్న క్లాస్ పెట్టుకుని విన్నా అనమాట. మీరు చేయించిన మెడిటేషన్ చేసిన అయితే అసలు నిజంగా ఎంత హార్ట్ఫుల్ గా చెప్తున్నా, సెయింట్ ఎక్సైడెడ్ అయితే ఎంత హ్యాపీ, అసలు చాలా కనెక్ట్ అయ్యి నేను మీరు చెప్పినట్టు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే నా రెండు చేతిలో పెట్టుకుంటాం కదా సార్, ఫింగర్స్ ఇట్లా లాగుతూ ఉన్నాడు. అయితే నేను మాకు షాప్ ఉంటుంది సార్, కన్ఫెక్షనరీ షాప్ అయితే కొంచెం మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది. అయితే మాకు ఫైనాన్షియల్గా మా షాప్ని అభివృద్ధి పరచు, మమ్మల్ని ఇంకా ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురా అని చెప్తుంటే నాకు డబ్బులు 2000 డబ్బుల్ని ఇట్లా లెక్కిస్తున్నట్టు, ఆయన చేతులలో నుంచి ఫింగర్స్ నుంచి లెక్కిస్తున్నట్టు ఇట్లా కనబడ్డది సార్. మళ్ళీ నా ఫింగర్స్ ని లాగుతున్నట్టు కనిపించింది, చాలా బాగా అనిపించింది అది. మళ్ళీ తర్వాత అయితే ఏంటి సార్, ఈరోజు మీరు ఇది చేయించారు సార్ డిస్టెన్స్ మెడిటేషన్ హీలింగ్ది. అయితే మనం ఇప్పుడు ఒక మనిషిని హీలింగ్ చేయాలనుకుంటే ఎన్ని డేస్ చేయాలి? మీ యొక్క విశ్వాసం బట్టి ఒకసారి చేసినా సరిపోద్ది అని అనుకుంటే అదే చాలు ఇంకా. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎలా ఉంది రిజల్ట్ అనే దాన్ని బట్టి నెక్స్ట్ చేయాలా వద్దా అని కూడా మీరు ఆలోచించవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి ఇంత చక్కటి మనకు అవకాశాన్ని అందించిన డివైన్ ఫిండెన్స్ సంఘం మాస్టర్స్ అందరికి మరి ప్రాణహిత మేడంకు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మనకు రోజు వచ్చి తన సమయాన్ని మనకు కేటాయించిన మురళీ మోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. సర్వేజన సుఖన భవంతు, లోక సమస్త సుఖన భవంతు. థ్యాంక్ యూ.